ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఐతుకు అనేటటువంటి కుర్రవాడికి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడు. ఫలితం ఏమిటి? తనకున్న నిర్లక్ష్య వైఖరి తనకు నిద్ర పట్టే విధంగా చేసింది. నువ్వు నిర్లక్ష్యంగా దేవుని సంధికి వస్తే వాక్యం వినకుండా సైతాన్ చేస్తాడు. వినండి, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఐతుకు అనేవాడు కిటికీలో కూర్చొని దామని కింద పడ్డాడంట. ఎస్, వాక్యానికి విలువ ఇవ్వనివాడు, దేవుని సన్నిధికి విలువ ఇవ్వనివాడు ఖచ్చితంగా పడిపోతాడు, ప్రాణం పోతుంది. చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? దేవుని సన్నిధి అంటే విలువ ఇవ్వనివారు, దేవుని సహవాసానికి విలువ ఇవ్వనివారు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వనివారు, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టేవాళ్ళు, వినకుండా కునుకుపాట్లు పడేవాళ్ళు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు పడిపోతారు. సహోదరి సహోదరా, నువ్వు దేవుని సంధికి సమయానికి రా. అది నీకు దేవుని పట్ల ఉన్న బాధ్యతను తెలియచేస్తుంది. చక్కగా కూర్చో, అది నీ ఆత్మీయతను తెలియచేస్తుంది. వాక్యానికి విలువనివ్వు, అది నీ జీవితాన్ని నడిపిస్తుంది. వాక్యానుసారంగా జీవించు, అది నీ జీవితాన్ని ఫలింపచేస్తుంది, ఇతరులకు నిన్ను మాదిరికరంగా చేస్తుంది. హైతుకు మాదిరికరంగా లేడు, హెచ్చరికగా ఉన్నాడు. ఆదివారము వాళ్ళు రొట్టె విరుచుటకు కూర్చున్నారట. అందరూ ఒక విధంగా ఉంటే ఐతుకు మరొక విధంగా ఉన్నాడు. మనలో ఏ ఒక్కరు కూడా ఐతుకులా ఉండడానికి వీలు లేదు. ఐతుకు అమాంత కింద పడిపోయాడు. మూడంతస్తుల మేడలోంచి కింద పడితే మనిషి బతుకుతాడంటారా? లేదండి, చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి ఐతుకు దగ్గరకు గబగబ గబగబ పౌలు వెళ్ళాడు. వెళ్ళి ఆ పడిపోయిన చచ్చిపోయినటువంటి ఐతుకును దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని బట్టి మళ్ళా బ్రతికించాడు. అప్పుడు గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఐతుకు పడిపోయాడు అని చెప్పి అల్లాడిపోతున్నప్పుడు, తల్లడిల్లిపోతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు, అయ్యో అయ్యో ఘోరం జరిగిపోయిందని చెప్పి అంటూ తొందర పడిపోతున్నప్పుడు పౌలు ఏమన్నాడో చూసారా? 10వ వచనము. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, మీరు తొందర పడకండి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. తొందర పడకండి అంటే అక్కడ వాళ్ళందరూ తొందర పడిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు, కేకలేసేస్తున్నారు. ఒక భయంకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏమిటి అంటే, ఒక కుర్రవాడు తన నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కారణము నిర్లక్ష్యము. వాక్యానికి దేవుని సంధికి నిర్లక్ష్యాన్ని చూపిస్తే అది ప్రాణాలు తీసేస్తుంది. ఏ ఒక్కరూ కూడా దేవుని సంధులు నిర్లక్ష్యంగా ఉండకండి. మందిర ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మందిరం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరిలోనూ నిర్లక్ష్యమైనటువంటి ప్రవర్తన కనిపించడానికి వీల్లేదు. ప్రాణం పోయింది, కానీ అద్భుతము జరిగింది. దేవుడు కనికరం చూపించి ఐతుకు మరలా బ్రతుకునిచ్చాడు, బ్రతకనిచ్చాడు. సహోదరి సహోదరులు, నువ్వు నశించిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు రక్షించబడ్డం దేవుని చిత్తం. నువ్వు శిక్షించబడ్డం దేవుని చిత్తం కాదు, నువ్వు నీ తప్పును తెలుసుకొని జీవితాన్ని మార్చుకోవడం దేవుని చిత్తం. ఇది ఎందుకు బైబిల్లో లెక్కింపు చేయబడిందో తెలుసా? మనం ఐతుకు వలె దేవుని సన్నిధిలో ఉండకూడదని. ప్రభు బలంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు ఐతుకు వంటి వారిగా ఉండకూడదు అని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభు బలంలో పాలు పంచుకునేవాళ్ళు ఆత్మీయత కలిగి ఉండాలి, చక్కని మాట తీరు కలిగి ఉండాలి, చక్కని మర్యాద తెలిసి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అన్న, దేవుని వాక్యమన్న విలువనిచ్చేవారే ఉండాలి, వాక్యానుసారంగా జీవించేవారే ఉండాలి. అటువంటి వారే ప్రభు బలంలో పాలు పంచుకోవాలి. కానీ ఐతుకు అనేటటువంటి వ్యక్తి బహు నిర్లక్ష్యంగా జీవించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, ఇతడు బ్రతికే ఉన్నాడు అనేటటువంటి మాట వారికి గొప్ప ఆదరణను పుట్టించింది. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ సన్నిధిలో చేరిన మేము నీ ఇంటిలో ఉన్నాము అనే ధ్యాస కలిగి, నీ ఇంటిలో నీవు ఉన్నావు అనేటటువంటి సత్యమును గ్రహించి మా ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి.
దేవుని ఇంటిలో మేమున్నాం. ఆయన ఈ ఇంటికి యజమాని, ప్రతిదీ గమనిస్తున్నాడు అనే సత్యము కలిగి జీవించాలి. మందిర ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా మా మాట తీరు, మా ప్రవర్తన, మా వేషభాషలు నాయన నీకు మహిమ తెచ్చేవిగా ఉండాలి. మందిరం బయటికి వెళ్ళిన తర్వాత లోకం మమ్మల్ని చూస్తుంది కనుక మరింత ఆత్మీయంగా జీవించే కృప మాకు దయచేయండి. బహుజాగ్రత్తగా నువ్వు చూస్తున్నావు అనేటటువంటి ధ్యాస కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.